మహిళల సంతానోత్పత్తిని అడ్డుకునే వ్యాధుల నివారణకు నాస్ ఇన్వాసివ్ చికిత్స విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గైనకాలజిస్ట్ డాక్టర్ విమి బింద్రా తెలిపారు. ఈ విధానం ద్వారా శరీరానికి కోత లేకుండా అడెనోమయోసిస్ వ్యాధిని అరికట్టవచ్చునన్నారు. కృత్రిమ గర్భధారణకు సైతం నివారించవచ్చని బింద్రా చెప్పారు. ఈరోజు మనము మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నిక్ దాని గురించి చెప్పడానికి కలిసామండి. ఇదేంటంటే అడినోమయోసిస్ అనే కండిషన్ కి, యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనే కండిషన్ కి కొత్తగా లేటెస్ట్ గా అపోలో హాస్పిటల్స్ లో డాక్టర్ విమి బింద్రా గారి టీం ద్వారా మనం ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నిక్ లో దీనికి ట్రీట్ చేశాము. ఈ అడినోమయోసిస్ అనే కండిషన్ ఏంటి అంటే యుట్రస్ లో ఎండోమెట్రియం లైనింగ్ ఎప్పుడైతే గర్భాశయం గోడలో కూడా చచ్చి వస్తుందో దాన్ని అడినోమయోసిస్ అనే కండిషన్ అంటాము. ఇది ముఖ్యంగా మహిళల్లో నెలసరి వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ తో రావడము, ఇట్లాంటి అడినోమయోసిస్. దానికి జనరల్ గా హిస్టరెక్టమీ అంటే యుట్రస్ తీసేయడమే ట్రీట్మెంట్ గా చేస్తున్నారు. అదే కాకుండా ఫైబ్రాయిడ్స్ లో ఫైబ్రాయిడ్స్ తీసేసినప్పుడు మయోమెక్టమీ అంటారు. సో ఈ రెండు కండిషన్స్ లో కూడా అవి తీసేయకుండా మనం యుట్రస్ ని సేవ్ చేస్తూ ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నిక్ ద్వారా ఓన్లీ కణితుల్ని మాత్రమే లేదా అడినోమయోని మాత్రమే కాల్ చేసే టెక్నిక్, మైక్రోవేవ్ హీట్ ద్వారా దాన్ని మాత్రమే బర్న్ చేసే టెక్నిక్ ని అండ్ యూట్రస్ ని గర్భాశయాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా మనం ఫర్టిలిటీ ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళలో అండ్ గర్భాశయం ఉంచాలి, ప్రిజర్వ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా ఉపయోగంగా ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక చిన్న మైక్రోవేవ్ మిషన్ ద్వారా నీడల్ ఉంటుంది అంటే ఆ నీడల్ ని అల్ట్రాసౌండ్ గైడెడ్ లో లాబరోస్కోపిక్ గైడెన్స్ ద్వారా మనం అది చూస్తూ దాన్ని నీడల్ ని దాని యుట్రస్ లో పాస్ చేసి ఎక్కడైతే అడినోమయోసిస్ దానిలో పాస్ చేసి మైక్రోవేవ్ హీట్ ని పంపిస్తాం. ఈ లాబరోస్కోపిక్ గైడెన్స్ ద్వారా చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ కి కానీ బవల్స్ కి కానీ ఇంజురీని మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో దీంట్లో ఏంటంటే మనము 3 to 6 months తర్వాత మళ్ళీ మనం పేషెంట్ పిలిచి రీఅసెస్ చేస్తాం. ఫర్టిలిటీ ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళలో 80% ఆఫ్ ది వాల్యూమ్, యూట్రస్ లో ఉన్న వాల్యూమ్ ని, ఆ కణితుల వాల్యూమ్ ని తగ్గించవచ్చు. అదే పిల్లలు అయిపోయిన వాళ్ళలో మాత్రం 100% ట్రీట్మెంట్ మనం చేయొచ్చు, బికాస్ ఫర్టిలిటీ లే అవద్దు అనుకునే వాళ్ళలో. సో 3 to 6 months తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి పిలిచినప్పుడు యుట్రైన్ అదెంత తగ్గింది, యుట్రస్ వాల్యూమ్ ఎంత తగ్గింది అని మళ్ళీ రీస్కాన్ చేసి మనం వాళ్ళని క్యాల్కులేట్ చేసి చూస్తాం. సో దీన్ని మనం ట్రిపుల్ స్కోరింగ్, సింటమ్ సిగ్నిఫికెంట్ స్కోరింగ్ లాగా ట్రీట్మెంట్ టైం, అబ్లేటివ్ టెక్నిక్ మైక్రోవేవ్ అబ్లేషన్ టైం అండ్ ఫైబ్రాయిడ్ రిగ్రెషన్ టైం అండ్ అడ్వాన్స్ ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయని అవన్నీ చూసి మనం క్యాల్కులేట్ చేస్తాం. సో ఇప్పుడు వరకు చేసిన 8 to 10 పేషెంట్స్ లో ద రిజల్ట్ వాజ్ వెరీ గుడ్. సో ఇప్పుడు కొత్త వస్తున్న టెక్నిక్ ని ఐ థింక్ వీ షుడ్ ఆల్ ప్రమోట్ ఇట్ అండ్ ఫర్టిలిటీ కోసం చేసిన వాళ్ళు దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ ఆప్షన్ అండ్ యుట్రస్ ని ప్రిజర్వ్ చేసుకునే వాళ్ళల్లో కూడా.